నేను బందర్లో ఉన్నాను. ఏమైంది గొడవ? గుడివాళ్ళ కాదు, ఏమైనా గొడవ అయిందని ఏమండి? మీరు విలేకరి నోరు తెరిచాడంటే అసలు రాజకీయ నాయకుడు అల్లాడిపోవాలి, విలవిల్లాడిపోవాలి. అసలు అసలు ఇది ఎక్కడండి ఊరికినా అసలు అన్నీ నోబాల్ చేసేస్తుంటారు మీరు. నేనేమన్నాను? గుడివాడ మీరు గుడివాడలో గొడవ జరిగిందా అంటే ఆయన ఉంటాడు, మన జిల్లాలోనే అంటాడు. అసలు జిల్లా నేను గుడివాడ ఏ జిల్లా అని అడిగానా? అరే నేను గొడవ జరిగిందా అని అడిగాను. నేను ఏం జరిగింది సార్? నిజ నిర్ధారణ కమిటీ ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? గుడివాడ వెళ్తే ఎందుకు వాళ్ళు దాడి చేస్తారు? ఏమండి మా జోగి రమేష్ గారు నిరసన తెలియజేద్దామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఇంటికి కూడా కాదు ఆ కరకట్ట మీదకి వెళ్తే ఆయన కారు అద్దాలు పాలు కొట్టి పంపించారు కదా, పంపించారు లేదా? ఒకవేళ ఇప్పుడు దాన్ని బట్టి వీళ్ళు కూడా మనం కొట్టాం కాబట్టి మనం కూడా వెళ్ళకూడదు అనేది అన్న ఉండాలి కదా. కౌంటర్ కాదు అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు? ఎవరింటి ప్రైవేట్ ప్రాపర్టీలోకి వెళ్తే దద్దాలు పగులుతాయి అని మీరే చెప్తున్నారు మీ చర్యల ద్వారా. మీరెందుకు వెళ్తాం ప్రైవేట్ పోలీస్ దగ్గరికి వెళ్ళండి. ఎస్పీ గారు ఒకవేళ ఎస్పీ గారు తప్పు చేస్తారని మీకు అనిపించింది, ధర్నా చేసుకోండి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి. లేదు డీజీపీ గారు తప్పు చేస్తున్నా పోలీస్ తప్పు చేస్తున్నా డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి మీరే వారు నిజ నిర్ధారణ చేయటం. వీళ్ళేమన్నా మామూలుగా హిమాలయాల నుంచి యోగులైంటి వీళ్ళేమన్నా వచ్చిన వాళ్ళు అసలు వీళ్ళు చేసిన పాపాలు ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ ఈ ఖాళీకి ఎందుకు ఉన్నారు వీళ్ళందరూ? మొత్తం పునీతులు అయిపోయారండి ఓడిపోగానే. ఏది ఇప్పుడు ఏది ఖాళీగా ఉన్నాం కాబట్టి ఏది జరిగినా మనకి మనకు చే మనం చూపించే టీవీలు ఉన్నాయి కాబట్టి మన తరపున డబ్బా కొట్టే టీవీలు పేపర్లు ఉన్నాయి కాబట్టి అంటే సరిపోద్దా? అంటే ఇదే ఇప్పుడు ఒకవేళ నిజంగానే తప్పు జరుగుంటే రాసి పెట్టుకొని చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎవరు పడితే వాళ్ళని దాంట్లో బాధ్యులైన వాళ్ళందరినీ కూడా నిజంగా జరిగితే కనుక చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా. ఎవరిని ఉపేక్షించేది లేదు. అసలు మీ ఇష్టం వచ్చిన పాత ప్రభుత్వాలు చెప్పండి, పోలీస్ డిపార్ట్మెంట్ వారి మీద ఎఫ్ఐఆర్లు కట్టి అరెస్ట్ చేసినటువంటి సంఘటనలు ఏమన్నా చెప్పండి. తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరిని? ఎమ్మెల్యేని కేసు కట్టి అరెస్ట్ చేయలేదా మా పార్టీ ఎమ్మెల్యేని? ఎవరిని ఆయన ఖాళీగా ఉపేక్షించి కళ్ళు మూసుకున్నది ఎవరు? పంచాయతీలు ఏమని చేశాడు? చంద్రబాబు నాయుడు లాగా పోలీసులను కొడితే తీసుకొచ్చి పెద్ద పెద్ద వాళ్ళని కొడితే తీసుకొచ్చి పంచాయతీ చేశాడా? ఎంఆర్ఓని కొడితే మా ఇంటికి పిలిపి ఆఫీస్ సెక్రటరీ సెక్రటరీకి పిలిచి పంచాయతీ చేశాడా? కేసు కట్టి లోపలేమంటున్నాడు ఎవరినైనా? మా ఎమ్మెల్యే అయినా మా ఆఫీసర్ అయినా ఎవరైనా సరే వేసేయటం అంతే. తప్పు చేస్తే ఎవరినైనా వేస్తారు జడ్జి ఏంటండి? మిమ్మల్ని ఏరేంటండి? సినిమా యాక్టర్లు ఏమైనా ఆపుతారేంటి? ఎవరినైనా వేస్తారు పార్టీ ఒక రాజకీయ పార్టీ పెట్టుకుంటే ఆ పార్టీ పేషెంట్ ఏమైనా తప్పులు చేస్తే ఆపుతారేంటి? ఎవరైనా ఇవన్నీ అదే చట్టం ఎవరికీ చుట్టం కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో.